మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన మన సోనియా గారు ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలని అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోపే 2 పథకాలు స్టార్ట్ చేశాము. అది మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు ప్రయాణం ఉంది. తర్వాత ఆరోగ్యశ్రీ పథకము 10 లక్షలకు పెంచడం జరిగింది. గత ప్రభుత్వం మన 10 సంవత్సరాలు చూసాం ఎటువంటి పథకాలు అమలు చేయలేదు, ప్రజా సంక్షేమానికి ఏ విధంగా పాటుపడలేదు. కనుక అవన్నీ మనం మన బట్టి గారు కానీ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు అంతా కలిసి కూర్చొని చర్చించుకొని ఈ మన మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. దాని ప్రకారం 100 రోజుల లోపలే అమలు చేస్తామని మనం హామీ ఇచ్చున్నాం. కనుక ఖచ్చితంగా అమలు చేయడానికి ముందస్తు ప్రణాళికగా మనం ఈ ప్రజాపాలన ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరుగుతుంది. జనవరి 6 వరకు కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మనం పొద్దున 8 నుంచి మధ్యాహ్నం 12 దాకా, మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 దాకా కూడా మీకు అధికారులు అందుబాటులో ఉంటారు, మీ దరఖాస్తులు స్వీకరిస్తారు. 5 పథకాలకు సంబంధించిన ఇది అప్లికేషన్ ఫాము మీ ఇంటికి ప్రతి ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. దాంట్లో ఉన్న వివరాలు మీరు ఫిల్అప్ చేసుకొని దానికి ఆధార్ కార్డు తర్వాత రేషన్ కార్డు జత చేసి ఒక ఫోటో కూడా జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫస్ట్ రోజే ఇవ్వాలని ఏం లేదు, 6 తారీఖు దాకా కూడా మీకు అక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది. 6 తారీఖు దాకా మీరు అక్కడ కానీ మన ఎండిఓ ఆఫీస్లో కానీ ఇంకా మీరు సబ్మిట్ చేయవచ్చు. అలాగే ఈ ప్రోగ్రామ్ ఇక ముందు కూడా కంటిన్యూ అవుతుంది. ప్రతి 4 నెలలకు ఒకసారి కూడా జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళకి మనకి ఎటువంటి భేదభావం ఉండదు, ఎటువంటి పక్షపాతం ఉండదు, ఎటువంటి దౌర్జన్యాలు కానీ బెదిరింపులు కానీ ఇంతకుముందులాగా సాగవండి. ఇప్పుడు మనది ప్రజాపాలన, మనం అందరికీ కూడా సమన్యాయం చేస్తాము. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పథకం కూడా అందుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత మీరందరూ కూడా మీ పక్కన మన ఆఫీసర్స్ ఉంటారు, తర్వాత విలేజ్ వాలంటీర్స్ ఉంటారు, ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ ఇలా ఎవరి సహాయమైనా తీసుకొని మీరు అప్లికేషన్ సక్రమంగా ఫిల్అప్ చేసి హడావిడిగా ఫిల్అప్ చేయకండి, తప్పు లేకుండా సక్రమంగా ఫిల్అప్ చేసి అందించాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి పథకం అంటే ఒక అప్లికేషన్లోనే మీకు 5కి అర్హులైతే 5 కావాల్సి ఉంటే 5 కూడా మీరు టిక్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అప్లికేషన్ అవసరం లేదు. అలాగే రేషన్ కార్డులు లేవు అని బెంగపడవద్దు. మీరు రేషన్ కార్డు కోసం కూడా ప్రత్యేకంగా పక్కన అప్లై చేసుకోవచ్చు, అవి కూడా స్వీకరించి మీకు దాన్ని కూడా చేస్తారు. కనుక మీరందరూ కూడా అడిగిన వివరాలు అందించి ఈ పథకాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. అధికారులను మీరు అధికారుల చుట్టూ తిరగడం కాదు, ప్రజలు అధికారులే మీ ముందుకు వస్తారని మన ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ అమలు దిశగా కూడా మనం ఇప్పుడు చేసినా కనుక మీరు ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మీరందరూ లబ్ధి పొందాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను.